పుష్కరాల కోసం రాజమండ్రి గోదావరి తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కొత్త ఘాట్ల నిర్మాణంతో పాటు విస్తరణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది ఇరిగేషన్ శాఖ. ప్రధానంగా పుష్కర ఘాట్, విఏపీ ఘాట్, కోటిలింగాల ఘాట్ ప్రధాన ఆకర్షణలుగా మారనున్నాయి. గోదావరి పుష్కరాలకు ఏపీలోని ఘాట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. పుష్కరాలకు మరికొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నదీ తీరంలోని ఘాట్లన్నీ కొత్త సొగసులు అద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజమండ్రిలో పుష్కర పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. పుష్కరాల సందర్భంగా రాజమండ్రి తీరంలో 240 ఘాట్లను ఆధునీకరిస్తున్నారు. కోటిలింగాల రేవు ఘాట్ను 1.2 కిలోమీటర్ల పొడవున దేశంలోనే అతిపెద్ద ఘాట్గా తీర్చిదిద్దారు అధికారులు. దీంతో పాటు ముక్తేశ్వరం, అంతర్వేది, కోటిపల్లి, నర్సాపురం, కొవ్వూరు వంటి ప్రధాన ఘాట్లను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించారు. అన్ని ఘాట్లలో కాంక్రీట్ పని ఇప్పటికే పూర్తికాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. పనులు వేగవంతం చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఇరిగేషన్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే 80% పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో తుది మెరుగులు కూడా పూర్తవుతాయంటున్నారు. ముక్తేశ్వరం, పుష్కర ఘాట్, గోష్పాద క్షేత్రం, నర్సాపురం ఘాట్, కోటిపల్లి, అంతర్వేది రేవుల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఓన్లీ ఫినిషింగ్ వర్క్సే జరుగుతున్నాయి. అంటే ఫినిషింగ్ వర్క్స్ అంటే పెయింటింగ్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఏమైనా సేఫ్టీ మెజర్స్కి సంబంధించిన ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. ఈ ఫినిషింగ్ వర్క్స్ కూడా 5వ తారీఖులో అన్ని కంప్లీట్ అయిపోతాయి. చాలా సుందరంగా పనికొచ్చేటట్టుగా, పర్మనెంట్గా ఉండేటట్టుగా కూడా మేము ఘాట్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే పుష్కరాల కోసం ఘాట్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయిన కార్పొరేషన్ పనులు పెండింగ్లో ఉండటంతో పట్టణ ప్రజల విధులకు ఆటంకం కలుగుతోంది.